ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న, త్వరగా రారా. రే శేఖర్, చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటా. నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురామని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. మా నాన్నకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, ప్లీజ్ రా. కొట్టుకుందాం రారా. నేను చెప్పేది వినరా, దయచేసి. చెప్పేది ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను ఏడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు, వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు, మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా, వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. ఉండవు ఉండవు. ఏమంటే నేను క్షమాపణ. నువ్వు తను తింటావా? తింటావా? సారీ అండి, 1/2 గంట ముందు హాస్పిటల్ తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు, వద్దు నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా? ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు. నాన్నద్దు, వెళ్ళిపోరా. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు, లేడు. మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం, ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే, అందుకే మీ ఇద్దరూ దూరమైపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనే తప్పకుండా నేను ఇంటికి పిలుస్తారు, నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. వాడు దాని లవర్ అనుకుంటా అన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అనా, వాడు అమ్మాయిని మొద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్, నా చెల్లెలు ఎవడో తిరుగుతున్నాడ సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? వాడెవడో తెలిసింది,
మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్, వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడు ఎవరికి తెలియకూడదు. వీళ్ళు కూడా పండికించండి. అయ్యో అమ్మ బాబులు. వెనక్కి వెళ్ళిపోండిరా, వెళ్ళి పొండి, వెళ్ళి పొండి.
అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రేయ్, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను.